దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ వెంకటాపురం సబ్స్టేషన్ ప్రారంభించారు. అనంతరం దొనకొండ మండల ఎంపీడీఓ కార్యాలయంలో వాలంటీర్ల పనితీరు పట్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. వాలంటీర్లకు పలు సూచనలు సలహాలు చేశారు. పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. వాలంటీర్లు అవినీతికి పాల్పడకుండా ప్రజా సమస్యలను సరైన సమయంలో పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ కన్వీనర్ నారపరెడ్డి, ఈవో ఆర్డీకే జిఎస్ రాజు, వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతి వాటర్ ట్యాంకర్కి వెళ్ళి మేము క్లీన్ చేసాం. మా విలేజ్ లో 3 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ప్రతి దాంట్లోకి వెళ్ళి మేము శుభ్రం చేసాం. విలేజ్ లో వాటర్ ఎలా ఉండాలి సార్ చెప్పారు, మాకు ఏమిటి రాదు సార్. ప్రతి ఒక్కరు చెప్పాలి వాటర్ తాగినందుకు శుభ్రంగా ఉన్నదా లేదా. ప్రతి కార్యక్రమం మీరు చేయండి. అందుకు ప్రతి వాలంటీర్ చేశారు. దానితో గ్రీన్ అంబాసిడర్ వాళ్ళని కూడా పెట్టాము. డైలీ చేస్తున్నారు వెళ్ళి ఏం చేయాలా, పొడి చెత్త తడి చెత్త ప్లాస్టిక్ ఎలా చేయాలా, ప్లాస్టిక్ గురించి మనం చాలా నివారణ చేసుకున్నాం. అందరికీ ఎలా చేయాలా ఏం చేయాలనేది కూడా ప్రతి ఒక్కరు వాలంటీర్ చేశారు. ఇప్పుడు అందరు నవ్వుకునేది కాదు, విలేజ్ 50 ఇల్లు కాదు మాకు కావాల్సింది, ఊరు గ్రామం మొత్తం మాకు ఇచ్చారు వాలంటీరింగ్. మేము 50 ఇల్లు కాదు మాకు ఉన్నదని మా విలేజ్కి వచ్చి చెప్తున్నాం. మేము ఫస్ట్గా మా విలేజ్లో లైట్ అడిగితే పంచాయత్ సెక్రటరీ లేవు, బిల్లు లేదని చెప్పారు. యూత్ అందరం కలిసి ప్రతి ఎన్నిట స్తంభాలు ఉన్నాయి, 21 స్తంభాలు ఉన్నాయి, వేసుకోండి ప్రతి అమౌంట్. సర్పంచ్ మాజీ ఉన్నాడు, తీసుకొని 2000 బిల్లు ఇస్తానన్నాడు, వేసుకొని సరే సార్ మేము చేస్తాం. ఈ స్టూడెంట్స్ వెళ్ళి స్తంభాలు ప్రతి ఒక్కరు వెళ్ళండి మేమే చేస్తున్నామని చెప్పి వాలంటీర్లు అందరం వెళ్ళి మా విలేజ్లో లైట్లు వెలుగుతున్నాయి. కారణం ఎవరు? వాలంటీర్. యూత్ సపోర్ట్ ఉంది ఇక్కడ, మాకు కూడా స్టాఫ్ అందరూ సపోర్ట్ చేసుకుంటారు. మేమందరం గ్రీన్ చేసుకుంటున్నాం వాలంటీర్. ఎందుకు? ప్రతి ఒక్కరు మీరు నవ్వారు కాదు, చాలా మంది వాలంటీర్ నవ్వారు. మీరందరూ మేము రైతు భరోసా కంపల్సరీ మేము చేస్తున్నాం విలేజ్లో. మీరు మేము జైలు చేయాలా, అదిగో మేము సహకరిస్తాం. మీరందరు చేస్తే మేము కూడా జగన్ అన్న పెట్టినట్టు అందరం ప్రతి ఒక్కరు మేము చేస్తాం కంపల్సరీ. అది కూడా మేము చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు చిన్న చిన్నగా వస్తున్నాయి. ఈరోజు కూడా తెలుసుకుంటారు వాలంటీర్లు అందరూ. మీ గ్రామంలో మాకు అందరు సహకరించండి. వాలంటీర్లు కానీ పంచాయతీ సెక్రటరీలు అందరూ వస్తారు. మా కార్యక్రమం కంపల్సరీ నిధులు సక్రమంగా చేస్తాం అనుకుంటున్నాం మేము. 72 గంటలు అని చెప్పి మనం నిర్ణయించారు ప్రభుత్వం. ఆ 72 గంటల్లో దాన్ని పరిష్కారాన్ని మీరు ఆ సమస్యకు పరిష్కారం చేయాలి. అది టైం బౌండ్ యాక్టివిటీ. మరి అది ఆ సమస్య పరిష్కారం అయిందని కూడా మీరు అనుకుంటే సరిపోదు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు అనుకోవాలి, వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నా సమస్య తీరింది అని చెప్పి అప్పుడు మాత్రమే ఆ కంప్యూటర్లో ఆ సిస్టంలో ఆ సమస్య అనేది తొలగించబడుతుంది. బహుశా మీరు అందరికీ ఇవి తెలిసే ఉంటాయి. కానీ మీకు దగ్గరికి సమస్య ఎలా వస్తుంది? దానికి 2 విధాలు. ఒకటి, మన వాలంటీర్స్ అనేవాళ్ళు అది ఫీడర్ లైన్ అంటాం, వాళ్ళ ద్వారా మీ దగ్గరికి సమస్యలు ఎక్కువ భాగం వస్తాయి. అదేకాకుండా డైరెక్ట్ కూడా ప్రజలు రావచ్చు. ఎలా వచ్చినా సరే సమస్యకి ఇదే పద్ధతిగా ఈ పరిష్కారమే చేయాలి. నిన్ననే వచ్చినట్టుంది ఈ మధ్య, మరి మా ప్రభుత్వం ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది ఏంటంటే రేషన్ కార్డులు కూడా విలేజ్ సెక్రటేరియట్లో నే ఇవ్వబడతాయనేసి. మరి ఈ విలేజ్ సెక్రటేరియట్కి రోజు రోజుకు బాధ్యతలు పెంచుతూ పోతున్నారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పాస్బుక్లు కూడా ఆన్లైన్ ఎక్కించడం కూడా విలేజ్ సెక్రటరీలు జరుగుతుంది. ఇవన్నీ మనం ఎప్పుడూ కని విని ఎరగని సన్నివేశాలు. పోయి ఎంఆర్ఓ దగ్గర, ఎంఆర్ఓ గారు లేరు కాబట్టి మాట్లాడచ్చు ధైర్యంగా నేను, అక్కడ క్యూలు కట్టి అక్కడ బ్రోకర్లు ఉండి ఇక పని చేస్తానని చెప్పి వాడు కంప్యూటర్ ఆపరేటరు ఇళ్ల స్థలం లేకన్నా పొల స్థలం లేనివాడికి పెట్టి మీరు తీసేసి ఎన్నెన్నో అవకతవకలు చూసాం మనం గతంలో. అవన్నీ ఇప్పుడు మేము సాల్వ్ చేయాల్సి వస్తుంది. మాకు రోజు నాకు వచ్చే సమస్యలు చూస్తే 75 నుంచి 80% వరకు రెవెన్యూ సమస్యలు. ఉన్నోడిది ఆన్లైన్లో తొలగించారు, లేనోడిది పెట్టారు. అది కూడా ఎవరు? ఒక కంప్యూటర్ ఆపరేటర్ వాడికి ఇంత కెపాసిటీ ఎవరు ఇచ్చింది, ఎవరు ఇచ్చారనేది మనం ఆలోచించాలి.
కానీ మనం పెట్టింది ఏంటంటే ఆ థంబ్ అనేది ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓని వేయాలి, వాళ్ళ డిజిటల్ సిగ్నేచర్ అనేది వాళ్ళే ఇవ్వాలని చెప్పి గట్టిగా నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని గట్టిగా మందలిస్తూ కూడా వచ్చాం. కొంతవరకు తగ్గుతూ ఉంది, కానీ మీరు ఇప్పుడు ఈ విలేజ్ సెక్రటరీ వచ్చిన తర్వాత మీకు మంచి అవకాశం, మీ దగ్గరే ఇలాంటి సమస్యలన్నీ తీరుతున్నాయంటే ప్రజలు ఇంతకంటే ఎప్పుడు సంతోషంగా ఉండరు. వాళ్ళ పాస్బుక్ వాళ్ళకి అక్కడే ఊర్లోనే ఆన్లైన్లో తయారైందనుకోండి, లేదా వాళ్ళ రేషన్ కార్డు ఆ ఊర్లో ఇచ్చారనుకోండి, వాళ్ళ మీరు వాళ్ళ ముఖంలో చూసే ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది. అది మీకు మంచిది, నాకు మంచిది, మన ప్రభుత్వానికి మంచిది. సో మీరు మరి ఈ విధుల్ని సక్రమంగా చేసుకుంటూ మీకు కూడా అదే ఎక్కడ ఈ అవినీతికి ఎక్కువ అవకాశం ఉండే మార్గం ఏంటంటే, నాకు భూమి లేదనుకో నేను వచ్చి నాది ఎక్కించమని చెప్తాను. దానికి ఒకటే మార్గం, మీకు మిమ్మల్ని మీ చేతుల్ని మట్టిగా పెట్టడం, గ్రీజ్ ఇన్ ద హ్యాండ్స్ అది ఇంగ్లీష్లో, అంటే మీ చేతికి మరకలు అంటించడం, అంటే మిమ్మల్ని కరప్ట్ చేయడం. అలాంటి వాటికి ఎక్కడ కూడా మీరు తావు ఇవ్వకుండా, ఎందుకంటే ఈ మధ్య మన ఫస్ట్ సెషన్లో నాకు అంటే నేను ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మన రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది రానున్న రోజుల్లో ప్రతి మొత్తం రీసర్వే జరగబోతుంది, దాన్ని మొత్తం డిజిటలైజ్ చేస్తారు. అది జరిగిన తర్వాత దీనికి అవకాశాలు అనేది ఉండదు. ఎవడైతే ఎవరు భూమి ఉంటే వాళ్ళ పొలము, దానికి జియో ట్యాగింగ్ అంటారు. ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎక్కడ ఎదిగినా కూడా ఆ పొలాన్ని